ఓకే, మీరు టోటల్గా వైఎస్ గారి వేరే అభిమాని ఫ్యాన్ కూడా. వేరే అభిమాని అంటే అది నెగిటివ్గా ఉంటుంది అండి. యాక్చువల్గా అభిమానులకి బుర్ర లేకుండా ఉంటారు అభిమానం. ఓకే, ఏదో ఒక అభిమానం ఉన్నావా, ప్రభాస్ అభిమాని లేకపోతే ఎన్టీఆర్ అభిమాని, ఏఎన్ఆర్ అభిమాని అంటే ఏంటంటే అర్థం పర్థం లేని అభిమానం అండి. నాకు అర్థంతో ఉన్న అభిమానం అండి. ఓకే, అయితే వైఎస్ కుటుంబంతో అనుబంధం? కుటుంబంతో కాదండి, వ్యక్తితో, ఆయనకున్న ప్రభుత్వ విధానాలతో. మీకు అభిమానం ఉంటూనే మీరు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశారండి, ఎలా కుదిరింది? మనసు అక్కడ, మనిషి ఇక్కడ, అభిమానం అక్కడ, పదవి ఇక్కడ. మీరు చక్కగా చెప్పారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఇదే ఇబ్బందులు పడ్డానండి. చాలాసార్లు కూడా చాలామంది ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ మంత్రులు కూడా నన్ను, నువ్వు వైఎస్ఆర్ఎల్ని చూస్తున్నావు, టీడీపీని పట్టించుకోవట్లేదని సీరియస్గా కంప్లైంట్ కూడా ఇచ్చారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు గారు, రాజప్ప గారు, యనమ రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా నన్ను చాలాసార్లు అడగడం జరిగింది. నేను డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కూర్చుని ఏం ఎక్స్ప్లెయిన్ ఇచ్చానంటే, సార్ ఇది ఒక లోక విదితం, వైఎస్ఆర్కి ఎస్సీ బేస్, టీడీపీది బీసీల బేస్, ఇది అందరూ తెలిసింది కదా సార్, తెలిసిందే కదా, దీనిలో నేను తప్పు చెప్పింది ఏమలేదు కదా. ఆ సరే, కాదంటే నేను చెప్పేది ఏమలేదు, కానీ నిజమైన ఫ్యాక్ట్ ఏంటంటే వైఎస్ఆర్ బేసి ఎస్సీ. నా కాన్స్టిట్యున్సీ పేరేంటి సార్? నా కాన్స్టిట్యున్సీ పేరు అమలాపురం వితిన్ బ్రాకెట్ ఎస్సీ. నేను పనిచేయవలసింది కాన్స్టిట్యూషన్ బట్టి, రిజర్వేషన్స్ పాలసీలు అంబేద్కర్ పెట్టిన పాలసీని బట్టి చూసుకోవలసింది ఎస్సీని సార్. ఎందుకంటే మిగతా కోస్టల్ కులాలు కానీ మిగతా వాళ్ళు కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ముందుంటారు కాబట్టి వాళ్ళకి ఏ బాధలు ఉండవు కాబట్టి, వీళ్ళకు ఉంటున్న బాధలు వాళ్ళకు ఉండవు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ పెడితే ఆ రిజర్వేషన్ అందిన వాళ్ళు అందుతారు, లేని వాళ్ళు ప్రభుత్వం వైపు చూస్తూ ఉంటారు. ఆ ప్రభుత్వం చూసినప్పుడు మనం సహాయపడటానికి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎస్సీలు ఉంటే వాళ్ళ బాధలు కరెక్ట్గా అర్థం చేసుకుంటారేమో అన్న ఉద్దేశంతో కల్పించే రిజర్వేషన్ పెట్టిన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నేను ఎస్సీలు చూడపోతే ఇంకెవరు చూస్తారు సార్ అని. ఆ ఎస్సీలు చూసినప్పుడు వాళ్ళందరూ వైఎస్ఆర్ అయితే నా తప్పేం లేదు సార్, దాంట్లో నా బాధ్యత, నా ధర్మాన్ని నేను నెరవేర్తిస్తున్నాను. దానికి మీరు వైఎస్ఆర్నే చూస్తున్నానంటే నేను చెప్పేది ఏమి లేదు. కానీ దీనిలో కూడా మీరు రాజకీయంగా ఆలోచిస్తే టీడీపీకి వేసి ఎస్సీలు లేరు కాబట్టి, నేను ఎస్సీలు బాగా చూసుకుంటాను కాబట్టి నా వల్ల ఎస్సీలు మన దగ్గర రావచ్చు కదా, మనకు బేస్ కొత్త బేస్ ఏర్పడచ్చు కదా. టీడీపీ ఎంపీ కూడా మన ఎస్సీలు చూసుకుంటున్నారే, వైఎస్ఆరే కాదు అన్న కొత్త నిర్వచనం ఇవ్వచ్చు కదా సార్ అని చెప్తే, అట్లా ఉండదులేండి, మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు సర్లేండి అని చెప్పి వదిలేసాడు. ఇది జరిగింది. మిమ్మల్ని ఏమైనా అనుమానించేవాడండి ఆయన? ఇతనికి ఎంత చేసినా వైఎస్ఆర్ మనిషే. ఆ అనుమానం ఏమన్నా? నేను పేదల మనిషి అని బాగా పేరు అందరికీ. ఓకే, పేదల్లో జనరల్గా 90% ఎస్సీలు ఉండేవారు. 90% ఎస్సీలు దురదృష్టవంత అదృష్టవంత వైఎస్ఆర్లో ఉన్నారండి. ఓకే, ఇక న్యాచురల్గా ఇక ఆ కలర్ రావడం అనేది ఎవరికైనా సహజమేమో. అదే ఈ ఈ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభావం ఆయన మీ ఫండ్స్ ఇచ్చే దాని మీద ఏమైనా పడిందా? మాకు సీఎం ఫండ్స్ ఏమన్నా ఎంపీగా సీఎం ఫండ్స్ ఏమండి? ఎంపీ ల్యాట్స్ నుంచి వచ్చే ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అది ఏముండదు. ఎంపీకి ఏముండదండి, మన కాన్స్టిట్యూషన్ చూస్తే ఇది ఫెడరల్ పాలిటీ అనమాట. కాన్స్టిట్యూషన్ ఎలా రాశారంటే రాష్ట్రాలకు ఎక్కువ పవర్ ఇచ్చారనమాట. చీఫ్ మినిస్టర్కి తర్వాత ఈ రాష్ట్ర యొక్క అడ్మినిస్ట్రేషన్కి ఎక్కువ పవర్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కన్నా. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, ప్రధానమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు. ప్రధానమంత్రికి నీది ఏంట్రా రాష్ట్రం, నీది నీకేమన్నా, నీదేది రాజ్యం, రాజు అంటే రాజ్యం, రాజు అంటే రాజ్యం, నీ రాజ్యం ఏదిరా అంటే ఆయన ఆ ఇండియా చూపిస్తాడు. ఇది నా రాజ్యము, ఇది నా భూమి అని చెప్పగలడా ప్రధానమంత్రి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? ఇది నాది, ఇది భూమి నాది, ఈ భూమి నాది కాబట్టి రాజుని. ఆ చెప్పే స్వతంత్రం కానీ చెప్పే నైతిక హక్కు కానీ ప్రధానమంత్రికి ఉండదు. అట్లాగే కేంద్రం రాష్ట్రం కూడా అంతే. కేంద్రం ఒక కన్సెప్చువల్గా మిత్తులా ఉంటుంది, అంటే అది ఉంది అనుకోవటం అంతే. కానీ కరెక్ట్గా ప్రభుత్వాన్ని చూసేది రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తాము. పోలీసు కానీ, రెవెన్యూ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ప్రతిరోజు లేచిన కాడించి పడుకునేదాకా మీరు చూసేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులే చూస్తారు. మీరు ఆ నిధులు చూస్తారు,
ఆ నిధులతో వచ్చే విధులు చూస్తారు తప్ప కేంద్ర ప్రభుత్వం చేసే ఈ కరెన్సీ కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్లో పాకిస్తాన్ కార్గిల్ కానీ లేకపోతే డిఫెన్స్ సంబంధించిన విషయాలు కానీ లేకపోతే పాకిస్తాన్ సత్సంబాలు ఉన్నాయా లేదా ఈ మనకి ఎవరు జనరల్గా 99% అవడం పట్టించుకోడు. అది మిమ్మల్ని గంటా శ్రీనివాసరావు గారు అడగలేదా ఏమనండి మీరేంటి మీరు వైఎస్ఆర్తో ఎక్కువ ఉంటున్నారు మరి నేను ఎంత కష్టపడి అదా పర్సనల్ కదండి ఆయన పట్టించుకోలేదండి. వీళ్ళు ఎవరైనా గంటా శ్రీనివాసరావు కంప్లైంట్ చేశారా మన జిల్లా నాయకులు ఎవరన్నా అప్పుడు టీడీపీ మంత్రులు చాలామంది కంప్లైంట్ చేశారు. అదే నువ్వేమో అతని టికెట్ ఇప్పించు అతనేమో వైఎస్ఆర్ని పట్టుకున్నాను చాలామంది ఎక్కువ దాంట్లో గొల్లపల్ సూర్యరావు ఎక్కువ అండి మీ మీద ఎక్కువ గొల్లపల్ సూర్యరావు గారని తెలుసు రాజోళ్ళ ఎమ్మెల్యే అండి ఆయనకి ఎక్కువ ఎందుకంటే ఆయన ఎంపీగా అవుదాం అని ప్రయత్నం చేసినట్టున్నాడు మీ టికెట్ కానీ ట్రై చేశాడు చేశాడు ఆయన చెప్దాం అనుకుంటున్నాను మీ ద్వారా గొల్లపల్లి సూర్యరావు గారు మీరు ఎమ్మెల్యేగా రాజోళ్ళు గెలిచి ఉన్నారంటే అది నా వల్ల గెలిచారని గుర్తు చేసుకోండి. ఎందుకంటే నేను చేసింది క్యాంపెయిన్ చేసింది ఏప్రిల్ 16 నుంచి మే 5 వరకే 14+5 19 రోజులు చేసిన క్యాంపెయిన్ ఎలా చేశానో ప్రజలకు తెలుసు నాకు వచ్చిన మెజార్టీకి తెలుసు. నేను 20,000, 10,000, 3,000, 4,000 గెలవలేదండి 133,000 ఏట్లతో గెలిచాను హైయెస్ట్ మెజార్టీ. ఆ గెలుపులో గొల్లపల్లి సూర్యరావు అన్నోడు గెలిచాడు తప్ప నేను మాత్రం రాజులు వెళ్ళకోకుండా కాన్సన్ట్రేషన్ చేయకుండా ఒకరోజు ముందు వెళ్ళకుండా ఉండుంటే అతను ఘోరంగా పరాజయం పొందేవాడు.